ఇది దండేలి సెకండ్ వీడియో అండి. ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక పైన ఐకార్డ్లో ఇచ్చిందాం, వెళ్ళి చూడండి. అండ్ నేను ఒక ఫ్యామిలీ గురించి, మాతో పాటు రివర్ రాఫ్టింగ్ చేసిన ఫ్యామిలీ గురించి చెప్పడం మర్చిపోయాను. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం వాళ్ళు. మేము వీడియో తీసేటప్పుడు ఎందుకు ఏంటి అని రిస్ట్రిక్ట్ చేయకుండా మాతో పాటు కలిసిపోయి ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళ పిల్లలు అయితే ఇంకా ఫుల్ జోష్లో ఉన్నారన్నమాట. మంచి ఎక్స్పీరియన్స్ ఇది, మిస్ కాకుండా వెళ్ళి. ಏನಿಲ್ಲ ಏನಿಲ್ಲ ನಾವಿದ್ದೆ ನಾವಿದ್ದೆ ಏನಿಲ್ಲ 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 ನಾವು ನಾವು ಡೌನ್ ಆಗಿದ್ದೀವಿ ಅಷ್ಟೇ, ಏನಿಲ್ಲ ಏನಿಲ್ಲ ಏನಾಗಿಲ್ಲ. ಇಟ್ಸ್ ಓಕೆ ಇಟ್ಸ್ ಓಕೆ. ಓಕೆ ಜಾಕೆಟ್ ಹಾಕೊಳ್ಳಿ. ಇಲ್ಲ 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 ಮಾಡಬೇಡಿ, ನೀರಿವೆ ಇಲ್ಲಿ. ಮಾಡ್ತೀರಾ ಹಿಂದಿ ಕನ್ನಡ? ಏನಾಗಿಲ್ಲ. We saved a woman today. We are Nanra, Jaffa. అక్కడ నోడు
మీ ఫోన్ ఫోన్ ఉంటే చూపిస్తాం. చూసినారా?
అడవి పులి కలకల 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 లాల్ల. ఏంది నేను నీళ్ళ పళ్ళు లేచిన వెంటనే గోప్రో పడిపోయిందో ఉందో, గోప్రో పడిపోయిందో కాదు, అందరూ వింటున్నారు కదా, గోప్రో నేను ఇక్కడ పెట్టుకున్నాను, గోప్రో పడిపోయిందేమో ఆలోచించండి, నీళ్ళలో పడిపోయింది స్వార్థపరుడు, స్వార్థం ఫ్యాక్ట్. ఫస్ట్ గుర్తొచ్చేది నీకు జాకెట్ ఉంది మొత్తం బైక్, దానికి జాకెట్ ఉందా? అందరూ కామెంట్స్ లో ఒక మీ ఇష్టం, జాకెట్ ఉందా, పడితే ఫోర్స్కి వెళ్ళిపోతుంది అని వాడు చెప్పిన లేదా? గోప్రోతో పాటు నేను మునిగినాను కాబట్టి ఆ వ్యూస్ ఎలా ఉంటాయి నేను కూర్చుండేది విభత్సం తెలుసు. రౌండ్ వచ్చింటుంది, ఏం వచ్చింది అది రికార్డింగ్ కాకపోయింది అంటే అయింటుంది రో, అంత అసలు కెమెరా స్టాప్ కాలేదు. ఎవడో గోప్రో మీద దబాలని వచ్చి కూడా come on తగ్గేదేలా అని చెప్పి ఇడుస్తుంది. నో డౌన్, ఓకే ఓకే నో మోర్ జర్క్స్, బేడ బేడ, నువ్వు దుంకేరా అయ్యో సామి, ఫార్వర్డ్ ఫార్వర్డ్ కే హైసా హైలెస్సా కీపక్ Thank you.
నేను ఇప్పించుకోలేదు పెడల్ ఫోటో, పెడల్ ఇప్పించుకోలేదు ప్యాకింగ్. ఫ్రెండ్స్, మేమైతే వాటర్ యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేసేసాము. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మేము ఇక్కడ దండేలి టౌన్లోకి వెళ్ళి అక్కడ నుంచి భోజనం చేసుకొని గోవాకి అయితే స్టార్ట్ అయిపోతాము. అండ్ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, వీకెండ్స్లో మ్యాక్స్ రావడానికి ట్రై చేద్దండి, ఎందుకంటే హెవీ క్రౌడ్ ఉంటుంది, ప్రతిదీ చాలా టైం పడుతుంది మీకు. సో మ్యాక్స్ వీక్ డేస్లో రావడానికి ట్రై చేయండి. సో వాటర్ యాక్టివిటీస్లో రివర్ రాఫ్టింగ్ చాలా వర్క్, మిగతావన్నీ ఓకే ఓకే అంతే. నమ్మన్నాడు యారన్న బర్బోదు మాట నంబర్ తీసుకో. నంబర్ ఉన్న అల్తాఫ్ అన్న, మేము బడ్జెట్లో పోయి రావాలనుకుంటే అనుకోకుండా ఆయన కలిసి మీకు ముందు వీడియోలు కూడా కనిపిస్తారు డ్రైవింగ్ చేసినప్పుడు. అల్తాఫ్ అన్న ఈయన మాకు బడ్జెట్లో పిలుచుకొని పోయి మా లగేజ్ అంతా చూసుకుంటూ మళ్ళీ రిటర్న్ పిలుచుకొచ్చారు. ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే మేము ఎన్నో కలిసండి, బడ్జెట్లోనే మీకు పోయి రావడానికి అవుతుంది, వేరేవన్నీ ఎక్కువ అవుతాయి. సో ఇది దాండేలి బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి మేము రామ్నగర్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. అదొచ్చి ఒక జంక్షన్ లైన్, అంటే హుబ్లీకి, ధార్వాడ్కి, గోవాకి, బెల్గావ్కి జంక్షన్ లాగా. అక్కడ నుంచి అన్ని బస్సెస్ అయితే దొరుకుతాయంట. సో ప్రజెంట్ అయితే బస్ స్టాండ్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి రామ్నగర్ బస్ అయితే తీసుకొని గోవాకి అయితే ఎంటర్ అవ్వడానికి నైట్లోకి ట్రై చేస్తుంది. బస్సెస్ అయితే ఫ్రీక్వెంట్గా లేవున్నారు, బట్ వీఆర్ ట్రైయింగ్. సో మాకు రాత్రిలోకి చేరుతామో లేదనేది కొంచెం టైం తర్వాత అప్డేట్ అయితే.